Namaste. Welcome to Good Morning Telangana. మన షోని స్టార్ట్ చేసే ముందు మీకోసం ఒక మంచి మాట. మంచి మాటని చూసారు కదా. మరి ఒకసారి చరిత్రలోకి వెళ్ళి ఈరోజు జరిగిన విషయాలేంటో, ఈరోజు యొక్క ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. మనకి తెలియని ఎన్నో విషయాలను చూసాం కదా. మరి ఇప్పుడు రీఫ్రెష్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక యోగాసనం. మనం ఈ రోజుటి భాగంగా శంఖ ప్రక్షాళన సిరీస్ రెండవ ఆసనము లెగ్స్ టుగెదర్ కంఫర్ట్ బ్యాలెన్స్ అయ్యేటట్టుగా ఉండాలి. ఊర్ధ్వస్థాసన్ బ్రీద్ ఇన్ అప్ 1, 2, 3 తాడాసన స్థితి. స్ట్రెచ్ ద బాడీ కంప్లీట్లీ, పూర్తి శరీరాన్ని లాగాలి. ఇంటర్లాక్ ద హ్యాండ్స్, బ్రీద్ ఇన్ అప్, స్ట్రెచ్ చేయాలి. ఊర్ధ్వహస్తాసనం, ఊర్ధ్వము అంటే పైకి, హస్తము చేతులు, చేతుల్ని పైకి చాచి పూర్తిగా శరీరాన్ని సాగతిస్తాం. దెన్ రైట్ సైడ్, బెండ్ రైట్ సైడ్, లుక్ స్ట్రైట్. చేతులు రెండు సమాంతరంగా ఉండాలి భూమికి, రైల్స్ లాగా ఉండాలి. బ్రీద్ ఇన్ సెంటర్, శ్వాస పీలుస్తూ. బ్రీద్ అవుట్ లెఫ్ట్. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ రైట్. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ లెఫ్ట్. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ రైట్. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ లెఫ్ట్. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ రైట్. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ లెఫ్ట్. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ రైట్. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ లెఫ్ట్. బ్రీద్ ఇన్ సెంటర్, రిలాక్స్. నౌ రైట్ లెగ్ 2 feet అపార్ట్, స్టాండ్ కంఫర్ట్. త్రికోణాసన శంఖ ప్రక్షాళన సిరీస్లో 3rd ఆసనం. త్రికోణము త్రిభుజ ఆకృతిలో, లుక్ స్ట్రైట్ ప్రసన్నంగా. నౌ రైట్ పామ్ ఫేసింగ్ టువర్డ్స్ ద రైట్ లెగ్, కుడి చేయి పూర్తిగా కుడివైపుకి. త్రికోణం త్రిభుజంలాగా ఉండాలి, ముందుకు బెండ్ కావద్దు, సైడ్లో బెండ్ కావాలి. పైకి చూడాలి, మీ ఎడమ చేతి వైపుకి చూడాలి. శ్వాస పిలుస్తూ సెంటర్, శ్వాస వదులుతూ మళ్ళీ లెఫ్ట్. లుక్ అప్, బ్రీద్ ఇన్ సెంటర్. నా ఇన్ ద సేమ్ పొజిషన్ త్రికోణాసనలో బ్యాక్ పెయిన్ లేని వాళ్ళకి, వీపు నొప్పి మెడ నొప్పి లేకుండా ఉంటే పరివృత్త త్రికోణాసన వేయాలి, లేదంటే త్రికోణాసన వేయాలి. పరివృత్త త్రికోణాసన. నా రైట్ పామ్, లెఫ్ట్ టోస్ సెంటర్, దెన్ లెఫ్ట్ టు రైట్,
center, then right to left. Center, then left to right. Poorthiga arachetu padam bayata nelaku tagiliste baagundi. పొట్టను ట్విస్ట్ చేస్తున్నాము, శంఖుని శుద్ధి చేస్తున్నాము, పొట్ట భాగాన్ని శుద్ధి చేస్తున్నాము. పొట్టలో ఉన్న వికారాలను అన్నింటినీ దూరం చేయడానికి, మలమూత్ర విసర్జన ద్వారా బయటికి తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. బ్రీద్ ఇన్ సెంటర్, దెన్ రైట్ టు లెఫ్ట్. పరివృత్త త్రికోణాసన. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ లెఫ్ట్ టు రైట్. మన గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఒక మంచి మాటను చూసాము, అలాగే ఒక మంచి చక్కటి ఆసనాన్ని కూడా చూసాము. అలాగే ఈరోజు ఏమేమి జరిగాయో చరిత్రలో కేవలం ఆ విషయాలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు, ఆవిడే పూజిత నీలం గారు, అడిషనల్ డీసీపీ షీ టీమ్స్ హైదరాబాద్ సిటీ. సో షీ టీమ్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఎలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, అసలు వాళ్ళని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి అనేక విషయాలని తెలుసుకుందాం. మీకు కూడా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కనిపించే నెంబర్స్కి కాల్స్ చేసి మాట్లాడవచ్చు, డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా షీ టీమ్స్ అసలు ఎలా వర్క్ చేస్తే, వాటి కార్యాచరణ ఏంటి, డైలీ ఏ విధంగా ఉంటుంది చెప్పండి. షీ టీమ్స్ అనేది మనకి తెలంగాణ ఫార్మేషన్ అయినాక అక్టోబర్ 2014లో కేసీఆర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ షీ టీమ్ ఆఫీస్ అనేది మనకి హైదరాబాద్ సిటీ కమిషనరేట్లో, అప్పటి కమిషనర్ శ్రీ మహేందర్ రెడ్డి సార్, ప్రస్తుత డీజీపీ గారు ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఏంటంటే హైదరాబాద్ షీ టీమ్స్ అనేది ఒక మోడల్ షీ టీమ్ లాగా తయారైంది. సో షీ టీమ్స్లో ఏంటంటే మనకి ఉమెన్కి సంబంధించిన ఎలాంటి కంప్లైంట్ అయినా మనం టేకప్ చేస్తాం. మీ బేసిక్ ఐడియా ఆఫ్ షీ టీమ్స్ ఏంటంటే ఆడవాళ్ళకి ఒక సేఫ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కల్పించడం. చాలామంది రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతుంటారు, వాళ్ళ సమస్యలు వాళ్ళల్లోనే పెట్టుకుంటుంటారు, తర్వాత ఈ టీజింగ్ రిపోర్ట్ చేయలేరు. సో ఇలాంటి సమస్యల నుంచి ఉమెన్ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకు ఒక సురక్షితమైన ఎన్విరాన్మెంట్ ఒకటి కల్పించాలి అనే ఉద్దేశంతో షీ టీమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. షీ టీమ్స్లో ఏంటంటే మనకి ఎవ్రీడే టీమ్స్ పెట్రోలింగ్ అనేది వెళ్తాయి. దాంట్లో ఏంటంటే బేసిక్ ఐడియా, రెగ్యులర్ పెట్రోలింగ్కి షీ టీమ్ పెట్రోలింగ్కి డిఫరెన్స్ ఏంటంటే షీ టీమ్ పెట్రోలింగ్ మఫ్టీ కాంపోనెంట్ అనేది ఉంటుందండి. మఫ్టీ కాంపోనెంట్ అంటే రెగ్యులర్ సివిల్ డ్రెస్లో మామూలీ అంటే రెగ్యులర్ పీపుల్ లాగా వాళ్ళు కలిసిపోతారు. అండ్ హాట్ స్పాట్స్ అనేవి ఉంటాయి. హాట్ స్పాట్స్ అంటే మనకి ఎక్కడైతే ఈవ్ టీజింగ్ ఎక్కువ ఉంటుంది, ఉమెన్ హెరాస్మెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే యూజువలీ అవి పార్క్స్ కావచ్చు, తర్వాత మనకి సినిమా థియేటర్స్ దగ్గర కావచ్చు, మాల్స్ దగ్గర కావచ్చు, మరియు ఇది కాలేజెస్ దగ్గర కావచ్చు, బస్ స్టాప్స్. సో ఇలాంటి ప్లేసెస్ హాట్స్పాట్స్ అనేవి హాట్స్పాట్స్ అంటారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు అక్కడ ఉన్న పబ్లిక్లో కలిసిపోయి అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్లో వాళ్ళు ఎవరైనా ఇట్లా చేయిస్తున్నారు, ఆఫెన్స్ కమిట్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డింగ్ అనేది ఒకటి చేస్తారన్నమాట. సో అతను ఎలా హరాస్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడని, సో ఆ రికార్డింగ్ చేసి తన్ని షీ టీమ్ ఆఫీస్కి తీసుకొస్తారు. సో షీ టీమ్ ఆఫీస్కి తీసుకొచ్చాక మనం ఏంటంటే అతనికి ఫర్ సపోజ్ అది మైనర్ అబ్బాయి ఉండొచ్చు, మేజర్స్ ఉండొచ్చు, ముసల్వాళ్ళు ఉండొచ్చు, దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. వీసీ డిఫరెంట్ కేసెస్ అండి ఉన్నాయి. డే టు డే 70 ఏళ్ళు వాళ్ళు చేస్తుంటారు, అలా అనేసి 17 ఏళ్ళు 18 ఏళ్ళు వాళ్ళు చేస్తుంటారు. సో మైనర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాం. పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి చూపిస్తాం, చూడండి మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు. సో దట్ ఏంటంటే పేరెంట్స్కి కూడా ఒక తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నామని చెప్పేసి ఇట్లా రోడ్డు మీద ఎలా చేస్తున్నారు అనేసి ఒక డిటరెన్స్ అనేది ఏర్పడుతుంది అనేసి పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అండి దీంట్లో. తర్వాత వాళ్ళకి మైనర్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ కౌన్సిలింగ్ అంటే ఈరోజు మనం చెప్పాము పంపించాము అనేది కాకుండా వాళ్ళతో కంటిన్యూస్ ఫాలోఅప్ అనేది ఉంటుంది. ఎవ్రీ 3 మంత్స్ వాళ్ళని మళ్ళీ పిలిపించి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనే ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది మైనర్ అఫెండర్స్తో. ఇంకా మేజర్స్ వచ్చేసరికల్లా మనకి ఏంటంటే వి రిజిస్టర్ పెట్టి కేసు అనమాట. పెట్టి కేసు అండర్ సిటీ పోలీస్ యాక్ట్ అండ్ 290 IPC కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో మనం కోర్టులో సబ్మిట్ చేస్తాం అండ్ బేసింగ్ ఆన్ ద సివియారిటీ
వాడు ఎంత సివియర్గా అఫెన్స్ ఉంది అనేది వాళ్ళకి 2 డేస్ నుంచి 15 డేస్ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. అలా జరిగాయి కూడా, మనకి డే టు డే బేసిస్ జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో వాట్ ఇఫ్ మన దగ్గర అసలు వీడియో ప్రూఫ్ లేకపోతే అప్పుడు ఎలా ఉంటుంది ప్రాసెస్? ఒకవేళ వీడియో ప్రూఫ్ లేకపోయినా కూడా, అంటే మన టీమ్స్ అబ్జర్వ్ చేసింటారు కదా, దే గివ్ దర్ స్టేట్మెంట్స్ మెజిస్ట్రేట్కి, ఓకే మేము ఇలా చూసాము అనేసి. తర్వాత ఇది ఏదైనా చిన్న మైనర్ అఫెన్స్ జస్ట్ అలా కొంచెం సైగ చేశాడు అలా అన్నప్పుడైతే వీ కాల్ దేర్ ఫ్యామిలీస్ అండి. ఓకే, ఫ్యామిలీస్ని పిలిపించి ఖచ్చితంగా చెప్తాం, చూడండి ఇలా చేశాడు అనేసి ఫ్యామిలీస్ని పిలిపి. సో వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా తెలియాలి తను బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడని. అది అక్కడే వాళ్ళకి చాలా షేమ్గా ఫీల్ అవుతారు. సో అదేంటంటే నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో అలా కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో యాక్చువల్గా షీ టీమ్స్ రాకముందు వచ్చిన తర్వాత మీరు గమనించిన మేజర్ డిఫరెన్స్ ఏంటి? వన్ మేజర్ డిఫరెన్స్ మనం చెప్పుకోవచ్చు ఏంటంటే, షీ టీమ్స్ రాకముందర ఈవ్ టీజింగ్ జరిగితే ఎక్కడ అమ్మాయిలు చెప్పేవాళ్ళు కాదు. ఓకే, తర్వాత హరాస్మెంట్, ఇప్పుడు ఎవరైనా తెలియని వ్యక్తి హరాస్ చేస్తే వాళ్ళకి ఎలా ఎక్కడ అప్రోచ్ అవ్వాలో తెలిసేది కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మా పేరెంట్స్కి తెలిసిపోతుందేమో, లేకపోతే నా పేరు బయటికి వస్తుందేమో అనే ఫీలింగ్తో ఆ హరాస్మెంట్ని ఆ బాధని లోపలే పెట్టుకొని వాళ్ళు ఏదైనా చేరాని స్టెప్ అంటే కారీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ధైర్యం అనేది వచ్చింది అమ్మాయిల్లో. సో ఏంటంటే షీ టీమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక డెస్టినేషన్, ఓకే మనం షీ టీమ్స్కి వెళ్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మన పేరు బయటికి రాదు. ఇంకోటి ఏంటంటే షీ టీమ్స్లో ఫస్ట్ ఆ సందర్భం వచ్చింది కాబట్టి మెన్షన్ చేస్తున్నాను, ఎక్కడ పేరు అనేది బయటికి చెప్పమండి. సో ఫర్ సపోజ్ ఒక అమ్మాయి ఏదన్నా కష్టాల్లో ఉంది, చెప్పుకోలేదు బయటికి, చాలా వరకు అమ్మాయిలు వాళ్ళు పేరెంట్స్కి చెప్పుకోలేరు పరువు అనేసి, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వాళ్ళు విషయాలు బయటికి చెప్పుకోలేరు. అలాంటప్పుడు షీ టీమ్స్ని అప్రోచ్ అయితే ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరు ఎక్కడ బయటికి చెప్పడం జరగదు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ షీ టీమ్. మనం అలాగే వర్క్ చేస్తుంటాం. సో షీ టీమ్స్ అప్రోచ్ అవ్వాలంటే దే కెన్ అప్రోచ్ ఇన్ ఎనీవే అండి. వాళ్ళ ప్రెజెన్సే ఉండాలి అని అవసరం లేదు. ఓకే, మనకి ఫోన్ చేయొచ్చు, లేదంటే ఈమెయిల్ చేయొచ్చు, లేదంటే ఒక హాకై యాప్ లాంచ్ అయింది కదండి హైదరాబాద్ లో, సో హాకై యాప్ ద్వారా కూడా దే కెన్ రేజ్ అ పిటిషన్, లేకపోతే కంప్లైంట్ ఫేస్బుక్, ఈ తర్వాత ట్విట్టర్, ఎనీ సోషల్ మీడియా మాధ్యమంలో మనకి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో షీ టీమ్స్కి జనరల్గా ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి? ఇప్పుడు మీరు చెప్తుంటే ఎక్కువ శాతము ఈవ్ టీజింగ్ అనేది కనిపిస్తుంది, అదర్ దెన్ ఈవ్ టీజింగ్ ఇంకెలాంటి కంప్లైంట్స్ వస్తాయి? ఇంకెలా కంప్లైంట్స్ వస్తాయి అంటే షీ టీమ్స్ బేసికల్గా మనకి ఫర్ సపోజ్ ఒక హరాస్మెంట్, సోషల్ మీడియా హరాస్మెంట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్ లాగా తిరుగుంటారు, కొన్ని ఫొటోస్ ఏమన్నా ఉంటాయి ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోస్. సో తర్వాత అబ్బాయి అమ్మాయికి పెళ్లి సెటిల్ అయ్యాక బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు ఫర్ సపోజ్. సో అప్పుడు ఆ ఫొటోస్ మీ ఇన్లాస్కి పంపిస్తామో, లేకపోతే మీ చుట్టూ రిలేషన్స్లో అంత పెడతాము అనేసి కొన్ని బ్లాక్మెయిలింగ్ అలా జరుగుతుంది ఫర్ డిఫరెంట్ రీజన్స్. సో అలాంటప్పుడు కూడా వీ టేక్అప్ దోస్ కేసెస్ అండ్ వీ టేక్ నెసెసరీ యాక్షన్, ఎఫ్ఐఆర్ చేయించడము, తర్వాత వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ వీ డూ ద నెసెసరీ. ఓకే, సో యాక్చువల్గా మనము ఈ డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము షీ టీమ్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఎలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, అండ్ ఇతరులు కూడా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలనే విషయాలకు సంబంధించి. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మీ డీటెయిల్స్ ఏవైనా మేము రివీల్ చేయం కాబట్టి జస్ట్ డౌట్స్ ఏవైనా ఉన్నట్లయితే క్లారిఫై ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే చాలామంది అమ్మాయిలు బయటికి రారు ఏ విషయాలు జరుగుతున్నా కూడా, ఇలాగా వాళ్ళలో వాళ్ళు మదన పడే కంటే కూడా షీ టీమ్స్కి ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఆ విషయాల్ని లేదంటే ఆ పేర్లని బయటికి తీసుకురారు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కానీ ఇంకేమైనా డౌట్స్ క్లియర్ చేయాలనుకుంటే మీరు హ్యాపీగా కాల్ చేయొచ్చు, మేడంని ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ మేడం, యాక్చువల్గా ఈ షీ టీమ్స్ అనేవి టీమ్స్ ఉంటాయా, ఎలా వర్క్ చేస్తుంటాయా? షీ టీమ్స్ అంటే టీమ్స్ అనేది మనకు ఉంటాయి ఆల్మోస్ట్. ఇప్పుడు మనకు హైదరాబాద్ సిటీలో ఒక 100 టీమ్స్ ఉన్నాయండి. ఎవ్రీడే వాళ్ళు
బయటికి వెళ్తారు ఎవ్రీడే హాట్స్పాట్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి వచ్చే కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇట్ కుడ్ బి వాళ్ళే కంప్లైంటే వచ్చి మనకి ఇవ్వచ్చు లేదంటే మనం అనుకున్నట్టు సోషల్ మీడియా కంప్లైంట్స్ అయినా వాట్సాప్ కంప్లైంట్స్ అయినా వి టేకప్ అవి కూడా తీసుకుంటాము. అవి కూడా టీమ్స్కి ఎండోర్స్ చేయడం జరుగుతుంది. అండ్ అవి మనకి ఏంటంటే టీమ్స్ దాన్ని ఫైనల్ కన్క్లూజన్కి తీసుకొస్తాయి అన్నమాట. అంటే వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేసే కంప్లైంట్స్ ఉంటే ఎఫ్ఐఆర్ లోకల్ పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్ళి వీ టేక్ దెమ్ పర్సనలీ తీసుకువెళ్ళి అది ఎఫ్ఐఆర్ అయ్యేలాగా చూడడము, లేదు అని అంటే అది పెట్టి కేసు చేయాలా ఏంటి అనేది దానికి ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకొస్తారు ఆ కంప్లైంట్స్కి. ఓకే, సో మీరు ఇంతకు ముందు చెప్తున్నారు కదా ఇప్పుడు ఈవిటీజింగ్ కాకుండా ఇంకా ఏదన్నా అమ్మాయిల్ని ఆఫ్టర్ మ్యారేజ్ హెరాస్ చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే బ్లాక్మెయిల్ చేస్తున్న ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేస్తారు? ఎలాగంటే అండి మనకి ఫస్ట్ ఏంటంటే దట్ ఈస్ బ్లాక్మెయిలింగ్, క్లియర్ కట్ బ్లాక్మెయిలింగ్. సో ఏంటంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది మనం రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అలాంటి కేసెస్లో మాత్రం. ఓకే ఓకే, సో ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు ప్రభాకర్ రెడ్డి మేడం. ఓకే చెప్పండి సార్, మీకు ఏంటి డౌట్ ఉంది? ఏ డౌట్ ఉంది? మేడం నేను ఒక జాబ్ చేస్తాను, ప్రైవేట్ జాబ్. ఓకే ఓకే, నేను ఏంటంటే నా సలహా చిన్న సలహా ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ప్లేస్ లో మేడం ఈ విధంగా అరెస్ట్ చేస్తే వాళ్ళపైన ఈ విధంగా యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పింది కదా. ఎస్ చెప్పండి. అయితే పబ్లిక్ ప్లేస్ లో ఈ విధంగా ఏమేమి యాక్షన్ అంటే ఏమేమి అరెస్ట్ చేస్తారు అనేటివి ఒక ఏమంటారు బ్యానర్ రూపంలో ఈ విధంగా అమ్మాయిని అరెస్ట్ చేస్తే ఈ విధంగా సెక్షన్ ద్వారా వాళ్ళని కేర్ చేయాల్సి ఉంటుంది, తర్వాత కౌన్సిలింగ్ పిలవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం బ్యానర్స్ అట్లా చేయించి బస్ స్టాండ్ లో కానీ పబ్లిక్ ప్లేస్ లో పెడితే వాళ్ళు కూడా చూసే వాళ్ళు చదివి అటువంటి చేయడానికి చేయకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఇది ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. డెఫినెట్ గా అండి, మనము ఈ అవగాహన కార్యక్రమాలు అనేది చాలా వైడ్ గా చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ హైదరాబాద్ సిటీలో మనకున్న కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ గా మనకి కాలేజ్ స్టూడెంట్స్ తప్పుదోవ పట్టకుండా ఉండడానికి, సో ఏంటంటే కాలేజెస్ అవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. అట్లాగే అక్కడ ఉన్న అమ్మాయిలకు కూడా షీ టీమ్స్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలానే కాకుండా మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా పబ్లిక్ ఈవెంట్ జరుగుతుందండి, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి నుమాయిష్ అయిపోయింది మొన్ననే, తర్వాత వచ్చేసి మొన్న కైట్ ఫెస్టివల్ జరిగింది, సో ఎనీ పబ్లిక్ ఈవెంట్ షీ టీమ్ స్టాల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ స్టాల్ ఉపయోగం ఏంటంటే అండి బేసికల్ గా వీ డిస్ప్లే అన్నమాట షీ టీమ్స్ ఏమేం చేస్తుంది ఏంటి అనేది, అండ్ ఆర్ టీమ్స్ విల్ బీ దర్. సో వచ్చిన వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, పాంఫ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే మనము అనుభవించకపోయినా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయొచ్చు, షీ టీమ్స్ అనేది ఒకటి ఉంది అనేది స్ప్రెడ్ చేయడానికి వీ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ యాక్టివిటీస్. ఓకే అండి, ఓకే. సో మనం ఈ షీ టీమ్స్ వర్క్ ఎలా ఉంటుంది అలాగే కంప్లైంట్స్ ఏ విధంగా ఉంటే ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అందుకంటే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ లో మా కెమెరామెన్ అద్భుత పనితనాన్ని లెన్స్ మ్యాన్ వ్యూలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ.
సో షీటిమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు జనరల్గా ఏదన్నా అంటే రోడ్డు మీద కానీ లేకపోతే బస్ స్టాప్స్లో కానీ ఏదన్నా జరిగితే మీరు అప్పటికప్పుడు రకరకాల వ్యూస్లో వాళ్ళని పట్టుకోవడమో లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వడమో చేస్తుంటారు. యాక్చువల్గా కొన్ని సమయాల్లో అంటే లైక్ ఫెస్టివల్స్లో ఇప్పుడు గణపతి నిమజ్జనం మనకి ఆ టైంలో 3 డేస్ చాలా క్రౌడ్ ఉంటుంది, ఆ టైంలో ఈ టీచర్స్ మీద కానీ లేకపోతే ఇలాంటి కంప్లైంట్స్కి సంబంధించి కానీ షీటిమ్స్ ఎలా వర్క్ చేస్తుంటారు? గణేష్ నిమజ్జనం టైం లేకపోతే మనకి బోనాలు డిఫరెంట్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి కాబట్టి సో అక్కడ మనకి పబ్లిక్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో పబ్లిక్ మూమెంట్ ఎక్కువ ఉన్న టైంలో అలాంటి ఏంటంటే షీ టీమ్స్ ఆర్ లైక్ ఆన్ జాబ్ 24/7. సో మేమేంటంటే టీమ్స్ విల్ బి అవుట్ 24/7, వాళ్ళు ఆ ప్లేసెస్లో తిరుగుతూ ఉంటారు. సో ఎనీ ఈవెంట్ అలాంటి జరిగిన వెంటనే వీ విల్ రెస్పాండ్ అండ్ ఆఫీస్ కూడా ఎప్పుడూ ఓపెన్ అయి ఉంటుంది. సో ఎనీ వన్ కెన్ కాల్ ఎట్ ఎనీ టైమ్ అండి. సో ఏమైనా ప్రాబ్లం అనిపించినా అండ్ వీ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ. సో అండ్ ఆ టైంలో టీమ్స్ బయట ఉంటాయి అండ్ పబ్లిక్ మూమెంట్ ఎక్కువ ఉన్న చోట కూడా తిరుగుతూనే ఉంటాయి అండ్ నంబర్ ఆఫ్ కేసెస్ తీసుకురావడం కూడా జరుగుతుంది. సో బేసిక్ ఐడియా ఏంటంటే టు కర్బ్ ఉమెన్ హెరాస్మెంట్ ఇన్ ఎనీ ఫామ్ ఎట్ ఎనీ టైమ్. ఓకే, సో మనం 24/7 అవైలబుల్ ఉంటాము, యూ కెన్ కాల్ ఎనీ టైమ్, అప్రోచెస్ ఎనీ టైమ్. ఓకే, సో ఈ రోజుల్లో చూసినట్లయితే యాక్చువల్గా స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు మైనర్స్ ఉంటారు, అందులో మైనర్ బాలికలు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వాలని కానీ ఈ అప్రోచ్ ఎలా అవ్వాలో ఇదంతా తెలియదు, వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ నుంచే రావాల్సి ఉంటుంది. ఇలాంటి కేసెస్ కూడా ఏమైనా వస్తుంటాయా? ఇప్పుడు మైనర్ హెరాస్మెంట్ అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. మనకి కేంద్ర ప్రభుత్వం ఈ మైనర్ పిల్లలకి అంటే చిల్డ్రన్ని సెక్షువల్ అఫెన్సెస్ నుంచి కాపాడడానికి మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ సెక్షువల్ అఫెన్సెస్ అని ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ సివియర్ యాక్ట్ అండ్ దానికి పనిష్మెంట్స్ కూడా చాలా సివియర్గా ఉంటాయి. ఓకే, సో చిల్డ్రన్ సెక్షువలీ హెరాస్డ్ ఇన్ ఎనీ ఫామ్ అంటే మనకి దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెరాస్మెంట్ అనేది యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏంటంటే అంటే ఇప్పుడు పేరెంట్స్ ద్వారా అంటే లైక్ వాళ్ళకి టీచర్స్ని అన్నా అప్రోచ్ అవ్వచ్చు, ఎవరినన్నా అప్రోచ్ అవ్వచ్చు. దానికి ఏంటంటే అంటే దే కెన్ కమ్ టు షీ టీమ్స్కి రావద్దు అని కదా, దే కెన్ కమ్ టు షీ టీమ్స్ ఆర్ అప్రోచ్ ద లోకల్ పోలీస్ స్టేషన్. ఎనీవన్ వాళ్ళకి నమ్మకం ఎక్కడైనా ఉంటుందో వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. దానికి మనం ఏంటంటే దానికి పోక్సో కేసు కింద ఎఫ్ఐఆర్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ అ గ్రేవ్ ఆఫెన్స్ అండి అండ్ ఇట్ ఈస్ పనిష్డ్ సివియర్లీ. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం సార్. నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రాచకొండ రాజయ్య. ఓకే రాజయ్య, చెప్పండి చెప్పండి, మీ డౌట్ ఏంటి? అమ్మా ఇప్పుడు షీ టీమ్స్ ఉన్నాయి అమ్మా. అవును చెప్పండి. అయితే వాటి వలన ఇప్పుడు జరిగే అటువంటి వాటికి ఎలాంటి భరోసా లేనటువంటి ఐడియా పల్లెటూరు ప్రజల్లో ఉన్నది. పల్లెటూరులలో ఎవ్వరు కూడా అందుబాటులో లేదు, ఓన్లీ పట్టణాలు వాటిలో ఒకటినే ఉన్నది. రెండవది, ఈ జరిగేటువంటి వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మరి సిటీమ్స్ యొక్క బాధ్యతలు ఏంటిదో, వాటి పట్ల ప్రజల పట్ల వాటికి అవగాహన ఏంటిదో ఇంతవరకు తెలియదు. దయచేసి ఈ గుడ్ మార్నింగ్ యాదగిరి ఛానల్ ద్వారా మాకు ఆ విషయం చెప్పవలసిందిగా తప్పకుండా అండి, తప్పకుండా చెప్తారు. బేసికల్గా ఏంటంటే అంటే ఈ షీ టీమ్స్ అనేది మనకి ఇప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టింది హైదరాబాద్ సిటీలో అయినా, ఇప్పుడు మనము స్టేట్ వైడ్ తీసుకెళ్తున్నారు దాన్ని. అండ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ కింద నుంచి మనకి స్టేట్ వైడ్ ఇది చేస్తున్నారు అండ్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఇది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో అండర్ ద హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ దాన్ని డిస్ట్రిక్ట్ లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ షీ టీమ్ నంబర్కి ఏదైనా లేకపోతే మనకి సెంట్రల్ నంబర్ అనేది ఒకటి ఉంది, దానికైనా ఫోన్ చేయొచ్చు. ఎనీ టైం మీరు ఫోన్ చేసి మీ కంప్లైంట్ అనేది రేజ్ చేయొచ్చు. దీన్ని ఏంటంటే మనకి ఇప్పుడు ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద ప్రతి జిల్లాలో రూరల్ ఏరియాస్లో అన్నింటిలో కూడా తీసుకెళ్ళాలి అనేసి. సో దీని ద్వారా ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. బేసికల్గా ఏంటంటే షీ టీమ్స్ అనేది ఈ ఉమెన్కి అన్ని రకాలుగా సహాయపడడానికి ఉంది.
సో ఇది చెయ్యము అది చెయ్యము అనేది ఏం లేదండి. ఆడవాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా షీ టీమ్స్ ని అప్రోచ్ అవ్వచ్చు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో యాక్చువల్గా మీకు ఇప్పటి వరకు అంటే 2014లో షీ టీమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చాలా చాలా కేసెస్ని చూస్తూ ఉండొచ్చు. ఏదన్నా సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది, లేకపోతే కొంచెం క్రిటికల్గా అనిపించిన కేసు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? మనకి ఎలా ఉంటాయంటండి కేసెస్, కొంతమంది సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం పట్టడం అనడం కన్నా మనకి క్రిటికల్ కేసెస్ అంటే నేను చూసిన వాటిలో ఏంటంటే అమ్మాయికి ఇంకా 2 డేస్లో పెళ్ళి ఉంటుంది, అతను వస్తారు అంటే వాళ్ళు వచ్చారనమాట, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నా ఫొటోస్ ఉన్నాయి తన దగ్గర, వాళ్ళకి కేసు వద్దు అంటారు, మాకు ఎఫ్ఐఆర్ వద్దండి మళ్ళీ ఇదంతా బయటపడుతుంది అనేసి. సో అలాంటప్పుడు ఏంటంటే వెంటనే ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించేస్తామో, ఆ ఫొటోస్ డిలీట్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా ఆ అమ్మాయి సమక్షంలో. తర్వాత వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ వాళ్ళ మీద ఒక వాచ్ పెట్టడం కూడా జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ ఆఫెన్స్ రిపీట్ చేయకూడదు తర్వాత అనేసి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేస్తే మళ్ళీ మనం కోర్టు చుట్టూ తిరగాలి అని ఒక అపోహ ఉంటుంది అనమాట వాళ్ళ. సో అలాంటప్పుడు మేము సీక్రెట్గా అది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా డీల్ చేయడం జరుగుతుంది. సో ఈవిటేషన్కి సంబంధించి కూడా ఎవరైనా ఫెయిల్యూర్ కేసు లాంటిది ఏమన్నా ఉంటాయా? అంటే ఇప్పుడు చెప్తే కొందరు మైనర్స్ కావచ్చు లేదంటే మేజర్స్ అయినా కానీ ఒక కౌన్సిలింగ్తో సరిపోకుండా వాళ్ళు రిపీటెడ్గా పనులు చేయడం ఇలాంటి కేసెస్ కూడా చూస్తున్నారు. రిపీటెడ్గా అలాంటి పనులు చేసిన వాళ్ళకి వి గో ఫర్ ఎఫ్ఐఆర్. ఓకే, ఇఫ్ యూ సీ ఎనీ రిపీట్ అఫెండర్స్ మాత్రమే వి టేక్ ఎఫ్ఐఆర్ అయితే చేస్తాం. ఫస్ట్ టైం అఫెండర్స్కి మేజర్స్ అయితే పెట్టి కేసు అనేది మనం సిటీ పోలీస్ యాక్ట్ కింద చేసేస్తాము, బట్ రిపీటెడ్గా చేశారని అంటే ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా చేపిస్తాం. ఓకే అండి. సో షీ టీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, మరికొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఇప్పుడు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ విరామంలో మనము వాట్సాప్లో బాగా వైరల్ అయిన ఒక వీడియోని చూద్దాం. మేరా బాబా దేశ్ చలాతా హై నహీ హై నేతా लेकिन देश को वो चलाता है. वो डॉक्टर भी नहीं है लेकिन रोग भगाता है. मेरा बाबा देश चलाता है. वो पुलिस में भी नहीं है लेकिन देश की गंदगी मिटाता है. वो आर्मी में भी नहीं है लेकिन गंदे शैतानों से जंग लड़कर आता है. मेरा बाबा देश चलाता है. अगर नहीं जाएगा मेरा बाबा काम पर तो रुक जाएगा इंडिया का हर घर. ना बनेगा खाना ना होगा नहाना. सड़कों पे मच जाएगी भगदड़. बच्चे स्कूल नहीं पहुंचेंगे, ना ही डॉक्टर अस्पताल. मंत्री मंत्रालय नहीं पहुंचेंगे और पूरे देश का हाल हो जाएगा बेहाल. हम सब की जिंदगी को आसान बनाता है. मेरा बाबा वो काम करता है जो देश का कोई भी बाबा करना नहीं चाहता. मेरा बाबा देश चलाता है. क्योंकि देश अपना गीला और सूखा कचरा अलग नहीं करता. मेरा बाबा कचरा गटर और बीमारियों के अंदर जाता है और बहुत बीमार होकर निकलता है. कभी कभी लगता है मेरा बाबा बीमारी से हार जाएगा. कभी कभी लगता है बाबा लौट के घर नहीं आएगा. मेरे बाबा को बचाओ, इस देश को सिर्फ मेरे बाबा से मत चलवा, क्योंकि देश को अगर हम तय करें, 125 करोड़ देशवासी तय करें कि मैं गंदगी नहीं करूंगा, न गंदगी करूंगा न गंदगी करने दूंगा. अगर गंदगी से देश को मुक्ति के दिलानी है फिर हमें तय करना होगा हम गंदगी नहीं करेंगे. हम
వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇప్పుడు షీటిమ్స్ గురించి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు మేడం. కానీ యాక్చువల్గా అమ్మాయిలు ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్లుగా చాలా ఆలోచిస్తారు, అసలు త్వరగా అప్రోచ్ అవ్వరు. అప్రోచ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని వెనకాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అసలు షీటీమ్స్ గురించి లేకపోతే అక్కడ అప్రోచ్ అవ్వడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అనుకోవడానికి వాళ్ళ నుంచి మీ నుంచి ఇచ్చే భరోసా ఏంటి? షీటీమ్స్ తరఫున నుంచండి ఇది సందర్భం కాబట్టి నేను చెప్తున్నాను. ధైర్యంగా అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు అనుకోవచ్చు మా మీద కేసు అయితే మేము కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందో, లేకపోతే మా పేర్లు ఎక్కడ బయటపడతాయో, అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది మా గురించి మేము ఇలా చేసాము అనేసి. సో అలాంటి అపోహలన్నీ తీసేయచ్చండి. సో షీటీమ్స్ ఉద్దేశమే అది, మీరు ధైర్యంగా రావాలి. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. మీ పేరు ఎక్కడ చెప్పడం జరగదు, మీకు ఇలా జరిగిందని కూడా సమాజంలో ఎక్కడా చెప్పడం జరగదు. సో మీరు అలాంటి అపోహలు తీసేసి ధైర్యంగా ముందుకు రండి. షీటీమ్స్కి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటున్నారు. సో మీ ఒకవేళ ఎవరన్నా దాంట్లో ఉంటే, రాలేకపోతుంటే ఇప్పటికన్నా ముందరికి వచ్చి మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది యాక్చువల్గా అమ్మాయిలు పర్టికులర్గా ఏ విషయాన్నైనా పేరెంట్స్ కూడా తెలియదు, తెలియనివ్వద్దు అనుకుంటారు. అలాంటి వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తారంటారా? ఇస్తే ఇవ్వాలండి, ఎందుకంటే రేపది చిన్న ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేసుకుంటే బెటర్. రేపది పెద్దగా అయ్యి తర్వాత వాళ్ళు చాలా బాధపడే కన్నా, లేకపోతే అది వాళ్ళు వేరే డెసిషన్ తీసుకునే లోపల అది చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోవడం బెటర్. ఒకవేళ వాళ్ళకి పేరెంట్స్కి తెలియదన్నా కూడా షీటీమ్స్ ఆర్ దేర్ ఫర్ దెమ్. ఓకే, సో వాళ్ళ పేరెంట్స్ నాలెడ్జ్ లేకుండా కూడా, పేరెంట్స్కి తెలియకుండా కూడా వాళ్ళు వద్దు అనుకుంటే దిస్ షుడ్ బి సాల్వ్ అంటే వీ విల్ హెల్ప్ దెమ్ సాల్వింగ్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్. అండ్ అలాంటిది ఏమి ఉండదు. ఓకే, సో ఇది వరకటి కల్చర్తో పోలిస్తే ఇప్పుడు కల్చర్లో మీరు ఇందాక అన్నట్లుగానే ఫస్ట్ లవ్ పీరియడ్ నడిచిన తర్వాత మ్యారేజ్కి వెళ్ళే టైంకి మేబీ అది సెట్ అవ్వక వేరే మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఈ టైంలో వాళ్ళ నుంచి బ్లాక్మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి కేసెస్ యాక్చువల్గా తక్కువగానే వస్తున్నాయా లేకపోతే ఎక్కువగా ఉంటున్నాయా? బాగా ఉంటున్నాయండి, అలా తక్కువనే కాదు, మనకి ఇలాంటి కేసెస్ బాగానే ఉంటున్నాయి. ఓకే, సో ఎలా అంటే వాళ్ళు నచ్చక తర్వాత కుదిరిన సంబంధం వాళ్ళ అబ్బాయికి చేయడము, ఈ అమ్మాయి గురించి చెడ్డగా చెప్పడము, తర్వాత రిలేషన్స్లో ఇలా బ్యాడ్గా స్ప్రెడ్ చేయడము, ఇలాంటివి ఈ మధ్య కొంచెం మనం తరచుగా చూడడం జరుగుతుంది. ఓకే, సో బేసికల్గా దీని మీద ఏంటంటే అమ్మాయిలు ఇలా ఒకవేళ ఇలాంటి హెరాస్మెంట్ ఏమన్నా ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా రండి, వీ విల్ డెఫినెట్లీ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు చెప్పండి. నా పేరు నారాయణ మేడం, అది వీణవంక కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే సార్, చెప్పండి మీ డౌట్ ఏంటి. ఇప్పుడు మేడం గారికి నమస్కారాలు. మేడం, 2014 లో షీటీమ్స్ ఏర్పాటు చేశారు కదా, అది సిటీ వరకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు అవేర్నెస్ అనేటువంటిది కూడా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తే బాగుంటది మేడం. ఎందుకంటే షీటీమ్ ఆడపిల్లలు జస్ట్ ఒక గ్రామం నుంచి పట్టణానికి బస్సులలో పోతా ఉంటే పొగ్రీలు అనేటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో చాలా విరిగిపోతున్నారు. వీరి మీద ఇటువంటి సిచ్యువేషన్లో నేను కూడా ఒక బాధితున్నాయి, నా బిడ్డ కూడా ఆ రకంగానే బలైపోయింది. ఈ షీటింగ్స్ అనేటువంటి టీమును గ్రామీణ ప్రాంతాలలో మంచిగా ఫోకస్ చేసి ఎక్కడెక్కడైతే ఈ వేధించే అటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంగా స్పెషల్ కేర్ తీసుకొని ఆ రకమైనటువంటి ఆర్డినెన్స్ జారీ చేసే విధంగా మేడం ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అండి, చెప్తారు దీనికి సంబంధించి. ఖచ్చితంగా అండి, ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా షీటీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి జిల్లాలో మనకి షీటీమ్స్ ప్రెజెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. హైదరాబాద్ సిటీ అనే కాదు, ఇది ఫస్ట్ షీటీమ్ అయినప్పటికీ ఇప్పుడు ప్రతి జిల్లాలో ఉండడం జరుగుతుందండి. ఓకే, సో స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే 2014 లో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన మేజర్ అమెండ్మెంట్స్ ఏంటి? సవరణ లే అంటే ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఇప్పుడు సిటీలో స్టార్ట్ చేయాలన్నారు, తర్వాత ఇప్పుడు ఇలాంటి రిక్వెస్ట్లు చాలా వచ్చాయి, డిస్ట్రిక్ట్ల వరకు వెళ్తున్నారు, అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటివి మొదలు పెడుతున్నారు. అలాంటి సవరణలు ఇంకా మేజర్గా ఎలాంటివి జరగబోతున్నాయి, ఏమేమి జరుగున్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం సిటీలో స్టార్ట్ చేసినా కూడా మనకి దాంతోపాటే మనకి డిస్ట్రిక్ట్స్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో చేయడం జరుగుతుంది. తర్వాత దానికి ఒక సెంట్రల్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, ఉమెన్ సేఫ్టీ వింగ్ అని. దానికి ఒక ఐజీ హెడెడ్ బై అన్ ఐజీ ఉమెన్ సేఫ్టీ వింగ్, దానికి ఒక సెంట్రలైజ్డ్ నంబర్ అనేది ఒకటి ఉంది.
సో యూ కెన్ ఆ నంబర్ కి మనము అది మొన్న అందరికి ప్రచారం కూడా చేయడం జరిగింది ఆ నంబర్. ఓకే, సో ఏంటంటే ఆ నంబర్ ద్వారా మనము సెంట్రల్ గా కంప్లైంట్స్ రేస్ చేయొచ్చు. ఏ జిల్లాకి సంబంధించిన కంప్లైంట్స్ ఆ జిల్లాకి వెంటనే పంపించడం జరుగుతుంది టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్ అండ్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ షీటిమ్స్. సో అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది అండ్ ఫాలో అప్ అనేది ఉంటుందండి. ఎలాగా జరుగుతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది కూడా కంటిన్యూస్ గా మనకి ఇక్కడ సెంట్రలైజ్డ్ గా ఫాలో అప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు హైదరాబాద్ సిటీలో ఆల్మోస్ట్ 100 టీమ్స్ ఉన్నాయి అని చెప్పారు కదా, ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో ఎలా ఉంటుంది అది? అంటే డిస్ట్రిక్ట్ సైజ్ బట్టి వాళ్ళకున్న మ్యాన్ ఫోర్స్ బట్టి వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసుకుంటారు. ఓకే, సో మీకు ఇందాక నేను అడుగున్నాను కిడ్స్ కిడ్స్ కి సంబంధించి పేరెంట్స్ అయితే ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళకి ఎక్కడికి అనిపిస్తాయి జనరల్ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళి ఇవ్వచ్చు, సిటీమ్స్ కన్నా కంప్లైంట్ ఇవ్వచ్చు అన్నారు. కిడ్స్ కి వాళ్ళకి సంబంధించి కూడా మీ దగ్గరికి ఏమన్నా ఎక్కువ కేసెస్ వచ్చాయా? అసలు దీనికి సంబంధించి వస్తుంటాయండి, మైనర్ అమ్మాయిలు ఇలా హెరాస్ చేయడం డిఫరెంట్ ఫార్మ్స్. మాకి మొన్న ఒక కేసు వచ్చింది, అమ్మాయి మైనర్ ఈ వీడియో గేమ్ ద్వారా అతను పరిచయం అయ్యాడు అన్నమాట. సో వీడియో గేమ్ ద్వారా పరిచయం అయ్యి అది కొన్ని డిఫరెంట్ స్టేజ్కి వెళ్ళిపోయింది అండ్ ఇట్ స్టార్టెడ్ అవుట్ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. అమ్మాయికి 13 ఇయర్స్. సో మా దగ్గరకు వచ్చారు వాళ్ళు, వెంటనే వీ టుక్ అప్ ద కేస్. సైబర్ క్రైమ్స్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, అలాగే మనకి పోక్సో కింద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ వెంటనే అబ్బాయిని కూడా మనం పట్టుకొని అండ్ అవి పనిష్టం అండి జైలుకి పంపించడం జరిగింది. అబ్బాయి కూడా మైనరా? కాదండి, అతను మేజర్. ఓకే, సో ఇలాంటి కేసెస్ ఏదన్నా వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలి తెలియదు అన్నప్పుడు దే కెన్ ఆల్వేస్ అప్రోచ్ షీ టీమ్స్. వీ విల్ గైడ్ దమ్ అంటే ఇట్లా ఇట్లా చేయడం అండ్ వీ విల్ బీ దేర్ విత్ దెమ్. అంటే వాళ్ళనే పంపించేం, మీరు ఇలా వెళ్ళిపోండి అనేసి మేము తీసుకెళ్తాం పలానా దగ్గరకు తీసుకెళ్ళి ఇది చేయాలి పలానా కేసు రిజిస్టర్ చేయడం వరకు వీ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్. ఓకే, ఇప్పుడు అమ్మాయిలకి జనరల్గా అంటే చిన్నపిల్లలు కానీ ఇలా స్కూల్కి వెళ్ళే కిడ్స్కి కానీ జనరల్గా మీరు ఏమైనా కౌన్సిలింగ్స్ లాంటివి ఏమన్నా ఇస్తారంటే వాళ్ళు ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు ఏ విధంగా చూసుకోవాలి? మనం ఇప్పుడు అన్ని స్కూల్స్ కవర్ చేయడం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మనం రీసెంట్గా ఒకటి ఏంటంటే అండ్ ఇది లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది, ఇప్పుడు మొన్న లాస్ట్ 2 వీక్స్ కింద కూడా లాంచ్ చేయడం జరిగింది మనకు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఏంటంటే అండి ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద టీచర్స్కి వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఏంటంటే మనకి స్కూల్లో ఎక్కువసేపు పిల్లలు గడుపుతారు, ఒక 6 to 7 hours స్కూల్లో ఉంటారు. సో ఏంటంటే మనకి టీచర్స్తో పేరెంట్స్తో కన్నా టీచర్స్తో ఎక్కువ కాలం గడుపుతుంటారు పిల్లలు. సో ఏంటంటే టీచర్స్కి మనం మెయిన్గా టార్గెట్ చేసి పిల్లల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, పిల్లలు చెప్పుకోలేరు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది. ఓకే, సో పిల్లల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని ఎలా కౌన్సిల్ చేయాలి, ఆ ప్రాబ్లం ఉంటే మనం ఎలా అప్రోచ్ అవ్వాలి. సో టీచర్స్కి వర్క్ షాప్ లాస్ట్ ఇయర్ మనం గవర్నమెంట్ టీచర్స్కి చేయడం జరిగింది, ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్స్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని హైదరాబాద్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో టీచర్స్ని అలాగే వాళ్ళు వెళ్ళి వాళ్ళతోటి కొలీగ్స్కి కూడా చెప్పాలన్నమాట ఏం జరుగుతుంది అంటే ఇలా ఉంటాయి ఈ రెడ్ ఫ్లాగ్స్ ఇది, తర్వాత పిల్లల్లో కూడా అవగాహన కల్పించడానికి. సో మనకి ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కొంటుంటే మాకు వచ్చి చెప్పండి అనేసి. సో అట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ షీ టీమ్ సైడ్ ఏంటంటే అండి వీ ఆల్సో గో టు ఆల్ ద స్కూల్స్, తర్వాత మనకి స్కూల్స్ని కవర్ చేసుకుంటా, వీ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఆల్ ద లాస్ ప్రెజెంట్ ఫర్ ద చిల్డ్రన్. ఓకే, సో అండ్ వీ వర్క్ ఇన్ కోఆర్డినేషన్ విత్ చైల్డ్ లైన్. సో ఎనీ కంప్లైంట్ రిగార్డింగ్, ఇప్పుడు మాకు రీసెంట్గా ఏంటంటే ఒక కంప్లైంట్ వచ్చింది. సో వాట్ వాజ్ ఇట్ అంటే ఇంట్లో అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు పెట్టుకుని ఇట్లా చైల్డ్ లేబర్ అనేసి. సో వీ ఇమీడియట్లీ టుక్ ఇట్ అప్ విత్ ద హెల్ప్ ఆఫ్ చైల్డ్ లైన్, వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది ఏంటి అనేది అండ్ దే వర్ రిహాబిలిటేటెడ్ అన్నమాట. సో అలాంటివి కూడా వీ ఎనీ కంప్లైంట్ కమ్స్ వీ టేక్ ఇట్ అప్ అండి ఇది మాది కాదు అనేసి మేము ఎప్పుడు చెప్పం. ఓకే, అండ్ ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎంత టైంలో రెస్పాన్స్ ఉంటుంది, ఎంత టైంలోపు రెస్పాండ్ అవుతారు? వీ రెస్పాండ్ ఇమీడియట్లీ అండి, లైక్ వీ గెట్ కాల్స్ త్రూ 100 dials, ఫేస్బుక్, ఈమెయిల్స్, ఎవ్రీథింగ్. వీ రెస్పాండ్ ఇమీడియట్లీ అండ్ వీ ట్రై టు సాల్వ్ ద కంప్లైంట్. ఓకే ఓకే, సో ఇంకా డిస్కషన్ కంటిన్యూ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇప్పుడు స్మాల్ బ్రేక్.
मन की बात माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार 23 फरवरी सुबह 11 बजे। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक केंद्रों से किया जाएगा। तो याद रखें, रविवार 23 फरवरी सुबह 11 बजे मन की बात। వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. మనం షీ టీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు షోలో. అయితే షీ టీమ్స్ ఎలా వర్క్ చేస్తుంటాయి, కంప్లైంట్స్ ఏ విధంగా వస్తాయి, ఎవరైనా కానీ ఎలా అప్రోచ్ అవ్వాలనే దాని గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటూ ఉన్నాం. మీరు షో చూస్తున్నట్లయితే కనుక ఇంకా మీకు సంబంధించి కూడా మీకు ఏమైనా పర్సనల్గా ఇలాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. మనతో పాటు హైదరాబాద్ సిటీ అడిషనల్ డీసీపీ మేడం ఉన్నారు, పూజిత గారు. మేడం, మనం మాట్లాడుకుంటున్నాము ఈ షీ టీమ్స్ కి సంబంధించి ఈ వర్క్స్ అయ్యి ఎలా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ సిటీని మీరు చూసుకుంటున్నారు కదా, రోజులో అసలు ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి ఇలాంటివి మనకి అండి? రోజులో ఈ టీజింగ్ కేసెస్ ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు మనకి ఈ గణేష్ నిమజ్జనం ఆ టైంలో ఇట్ విల్ బి ఆన్ హైయర్ రేంజ్, ఎందుకంటే మనకి జన సంచారణం ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ గ్యాదరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆన్ డే టు డే వి అట్లీస్ట్ గెట్ 10-15 కేసెస్ ఆఫ్ ఈఫ్ టీజింగ్. ఓకే, అంటే మనకి 10 కేసెస్ అన్న మనకి వస్తాయండి ఆన్ డే టు డే బేసిస్. అంటే రెగ్యులర్గా 10 అని ఏం కాదు, ఇట్ డిపెండ్స్, వేరీస్ ఫ్రమ్ డే టు డే అలాగా. సో హాట్స్పాట్ అన్నారు కదా, ఇప్పుడు పర్టికులర్గా మన హైదరాబాద్ సిటీ గురించే మాట్లాడుకుంటే కనుక అలాంటి స్పాట్స్ గురించి మనం రివీల్ చేయొచ్చా? అంటే నేను బేసిక్ ఐడియా ఆఫ్ హాట్స్పాట్స్ ఏంటంటే అండి, మనకి ఫస్ట్ హాట్స్పాట్ మనం కేటగరైజ్ చేసేటప్పుడు ఫస్ట్ వి లుక్ ఇన్ టు ఇట్ ప్రీవియస్ అఫెన్సెస్ ఏమైనా జరిగాయా అక్కడ, అంటే ఈ టీజింగ్ అఫెన్సెస్ ఏమైనా జరిగాయి. నెక్స్ట్ పబ్లిక్ మూమెంట్ ఎలాగా ఉంది, ఓకే, అండ్ అక్కడ ఉన్న పబ్లిక్ ఏ ఏజ్ కేటగిరీస్ ఎక్కువ ఉంటారు. ఓకే, సో ఈ కొన్ని కేటగిరీస్ తీసుకుని మనం హాట్స్పాట్ నిర్ణయిస్తాం. సో అవి తీసుకున్నప్పుడు మనకి జనరల్గా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే పబ్లిక్ మనకి బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, తర్వాత వచ్చేసి మాల్స్ దగ్గర, ఐమాక్స్ ఇలాంటి మాల్స్ దగ్గర కొంచెం తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ గార్డెన్స్, మనకి పార్క్స్ అన్నమాట. సో ఎవ్రీ హాట్స్పాట్ హ్యాస్ అ డిఫరెంట్ టైం కూడా. కాలేజెస్ ఉంటాయి, సో కాలేజ్ వదిలే టైము లేకపోతే కాలేజ్ స్టార్ట్ అయ్యే టైం, ఓకే, ఇన్ బిట్వీన్ మనకి కాలేజ్ నడుస్తుంటుంది కాబట్టి అక్కడ మనకి జనసంచారం అనేది తక్కువ ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళే టైము వదిలే టైం, తర్వాత పార్క్స్కి వచ్చేసరికల్లా ఈవినింగ్స్ 4-8, వీకెండ్స్ మనకి మాల్స్లో కూడా యూజువల్గా మనకి వీకెండ్స్, తర్వాత బస్ స్టాప్స్ అనేది అది ఎప్పుడూ ఉండేది మనకి, బికాజ్ పబ్లిక్ మూమెంట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి పబ్లిక్ మూమెంట్ బస్ స్టాప్స్లో మనకి ఎప్పుడూ ఉంటుంది అలాగనమాట. సో బేసింగ్ ఆన్ దీస్ కేటగిరీస్ మనకి హాట్స్పాట్స్ అనేది నిర్ణయిస్తాం. ఓకే, సో అక్కడికి ఎప్పుడు కూడా షీ టీమ్స్ కొంతమంది ఏఎంఎఫ్టీలో అంటే రెగ్యులర్ డ్రెస్సెస్లో వెళ్తారు అని చెప్పారు అన్నారు కదా మీరు, అలా వెళ్ళినప్పుడు యాక్చువల్గా ప్రతిరోజు ఇది జరుగుతూనే ఉంటుందా లేకపోతే ఏదైనా పర్టికులర్ డేస్లో లేకపోతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా పెట్టుకుంటీమ్స్ అంటే ఎవ్రీడే హాట్స్పాట్స్ విజిట్ చేస్తారు. ఓకే, సో ఎవ్రీడే ఎవ్రీడే ఉంటుంది, ఎవ్రీడే హాట్స్పాట్ విజిట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత విజిట్ చేసినప్పుడు తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో కూడా లోకల్ పోలీస్ స్టేషన్తో కూడా ఇంటరాక్ట్ అవుతారు. సో రీసెంట్గా మాకు తెలియకుండా వాళ్ళకి ఏమైనా రిపోర్ట్ అయ్యాయా ఏమన్నా అనే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి జరుగుతుంది. సో హాట్స్పాట్స్ విజిట్ అనేది ఎవ్రీడే వీ డూ ఇట్.
ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్లుగా ఈవ్టీజింగ్ కంప్లైంట్స్ కానీ లేకపోతే అంటే పూర్తిగా ఇది ఎక్కువ స్టేజ్లో లేకపోయినప్పటికీ చిన్న చిన్నగా జరిగే ఈ తప్పులు కానీ అసలు ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఎక్కువగా ఉంటుంది? అంటే మైనర్స్ చేసే వాళ్ళు ఉంటారు, మామూలు మిడిల్ ఏజ్లో ఉంటారు, అండ్ పెద్దవాళ్ళు 70 ఇయర్స్ కూడా అన్నారు. ఏ ఏజ్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి ఇలాంటి కంప్లైంట్స్? మనకండి దీంట్లో ఏజ్ ఫ్యాక్టర్ అనేది మనము డిఫైన్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే దిస్ ఇస్ అ ర్యాంపెంట్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్. మనకి 16 ఇయర్స్ నుంచి 75, నేను చూసింది 16 ఇయర్స్ to 75 ఇయర్స్ వరకు చూసానండి. ఓకే, సో ఇది ఏజ్ స్పెసిఫిక్ ప్రాబ్లం అనేది కాదు. సో చిన్నపిల్లలు 16 ఇయర్స్ అబ్బాయిలు ఊరికేదో బైక్లో వేసుకొని చక్కర్లు కొట్టుకుంటా విజిల్లు వేసుకుంటా పోవడము చూశాను, అంటే కేసెస్ చూసాము. తర్వాత పెద్దవాళ్ళు అంటే 75 ఇయర్స్ వాళ్ళు హరాస్, ఉమెన్ని హరాస్ చేయడము చూసాం. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఏజ్ స్పెసిఫిక్, ఈ ఏజ్ వాళ్ళే చేస్తారు, ఈ ఏజ్ వాళ్ళు చెయ్యరు అని కాదు. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఫ్యామిలీ నుంచి ఏమైనా ఇలాంటి హరాస్మెంట్స్ ఉంటే వాటిని కూడా డీల్ చేస్తారు? ఫ్యామిలీ హరాస్మెంట్ కంటే అండి, వీ హ్యావ్ అ భరోసా సెంటర్ విచ్ ఇస్ రన్ బై హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలోనే అది నడుస్తుంది భరోసా సెంటర్ అనేది. దీంట్లో ఏంటంటే బేసికల్గా మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, ఎవరన్నా ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ అలా ఏమైనా జరుగుతున్నప్పుడు వెన్ ది అప్రోచ్ భరోసా, వాళ్ళకి వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ ఉంటారు దాంట్లో, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఫస్ట్. ఓకే, సో కౌన్సిలింగ్ మనం ఏంటంటే మ్యాక్సిమం ఒక కపుల్ని కలపాలనే ఉద్దేశంతోనే చూస్తాం, వీ గో విత్ దట్ ఎజెండా. సో కౌన్సిలింగ్ క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ ఉంటారు, దే ఆర్ ఆల్ స్పెషలిస్ట్ ఇన్ సైకాలజీ. సో వాళ్ళతో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ జరిగే ప్రమాణంలో వాళ్ళకి అర్థమైపోతుంది ఇది వీళ్ళు ఉంటారా ఉండరా అనేది. సో ఇఫ్ వాళ్ళు చాలా సక్సెస్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయండి, కౌన్సిలింగ్ తీసుకొని ఇప్పుడు వెళ్ళి హ్యాపీగా ఉండేవాళ్ళు కపుల్స్ చాలా మంది ఉన్నారు. కాదు మనకి ఇంకా సెట్ అవ్వదు అనుకున్నప్పుడు, అమ్మాయి ఇంకా నేను తట్టుకోలేను హరాస్మెంట్ అనుకున్నప్పుడు వీ విల్ గో ఫర్ అన్ ఎఫ్ఐఆర్. ఓకే, ఇప్పుడు 70 ఇయర్స్ వాళ్ళు కూడా ఈవ్టీజింగ్ అన్నారు చూడండి, అట్లా జరిగినప్పుడు యాక్చువల్గా మైనర్స్కి అయితే మీరు కౌన్సిలింగ్ ఇస్తాము, ఇంట్లో వాళ్ళని పిలుస్తాము అని చెప్పారు, 70 ఇయర్స్ వాళ్ళని కూడా అదే విధంగా డీల్ చేస్తారా వాళ్ళకి వేరే పద్ధతి? డెఫినెట్లీ రిజిస్టర్ పెట్టి కేసు రిజిస్టర్ చేసి మనం మెజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ చూసుంటారు అలాంటివి? 70 నేను ఫ్రమ్ ద టైమ్ ఐఎమ్ హియర్ లైక్ అన్ 6-4 మంత్స్ నుంచి ఉన్నానండి షీ టీమ్స్ హైదరాబాద్ లో. ఐ హావ్ సీన్ లైక్ 3-4 కేసెస్ ఆఫ్ 70 ఇయర్స్, అంటే పెద్ద ముసలి వాళ్ళు ఇలా చేయడం 3-4 కేసెస్ అయితే చూసానండి. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైనా మీరు చెప్పినట్లుగా ఈ హాట్స్పాట్ ఏవైతే ఉంటాయో అక్కడ షీ టీమ్స్ వెళ్తారన్నారు కదా, షీ టీమ్స్ ఎప్పుడైనా కూడా అంటే ఇలాంటి పోకరీలు అని చెప్తుంటారు, యూటీజర్స్ అని చెప్తుంటారు, అలాంటి వాళ్ళ నుంచి రివర్స్లో ఈవెన్ షీ టీమ్స్ కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు ఎలా అంటే మాకు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ వీ హ్యాడ్, అతను ఇట్లా హరాస్ చేస్తున్నాడు అమ్మాయిల్ని బస్టాప్ దగ్గర, వీడియో తీశారు, అట్ ద సేమ్ టైం వెళ్ళాం, వెళ్ళి పట్టుకున్నాగానే అక్కడ కూర్చుని పోయాడు నేను లేవను అనేసి, ఇంకా పబ్లిక్లో కూర్చుని పోయి పెద్దగా గోల చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఏంటంటే అట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు యాక్ట్ సెన్సిటివ్లీ, సో లోకల్గా ఉన్న పెట్రోల్ వెహికల్ హెల్ప్ తీసుకొని ఏదైతే ఉంటుందో వీ బ్రింగ్ దెమ్. సో కొంచెం సెన్సిటివ్గా యాక్ట్ చేయాలి, ఎందుకంటే ఇట్స్ అ పబ్లిక్ ప్లేస్ అండ్ వీ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ ద పర్సన్, కాబట్టి ఎవరైనా కావచ్చు బట్ మనం దురుసుగా ప్రవర్తించడం అనేది కాదు, కరెక్ట్ కాదు. సో ఏంటంటే అలాంటప్పుడు మనకు లోకల్ పోలీస్ హెల్ప్ కానీ లేకపోతే పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి, బ్లూ కోల్స్ ఉంటాయి, వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళకి నచ్చ చెప్పి వీ బ్రింగ్ ఎమ్ టు ద షీ టీమ్స్. అతనికి హీ హ్యాడ్ 4 డేస్ ఆఫ్ పనిష్మెంట్ అండి, మొన్న హీ వాస్ పనిష్డ్ ఫర్ 4 డేస్ ఆఫ్ జైల్. ఓకే, సో యాక్చువల్గా ఎవరన్నా మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే దట్స్ ఓకే, ఇన్ కేసు అలాంటి ప్రూఫ్స్ అవి లేకుండా ఈ కంప్లైంట్స్ ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు జనరల్గా యాక్సెప్ట్ చేయరు కదా ఇమీడియట్గా, అలాంటప్పుడు ఎలా ఉంటుంది? వీ డూ అన్ ఇన్వెస్టిగేషన్ అండి, ఇన్వెస్టిగేట్ చేసేసి దెన్ వీ టేక్ ఎనీ కేస్ వీ టేక్ ఇట్ అప్ అండ్ కంటిన్యూ విత్ ద ఇన్వెస్టిగేషన్. ఓకే, సో ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చింది అమ్మాయి ఇలా హరాస్ చేస్తున్నాడు అని అంటది, సో వీ డూ అన్ ఇన్వెస్టిగేషన్, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అండ్ వెన్ వీ ఫైర్. ఓకే, సో ఇప్పటి వరకు షీ టీమ్స్కి వచ్చిన ఈ కంప్లైంట్స్లో బాగా ఇబ్బంది పడ్డ అమ్మాయిని ఎవరన్నా చూసారా మీరు? మ్యాక్సిమం వచ్చే అమ్మాయిలందరూ ఇబ్బందికి గురయ్యే వస్తారు షీ టీమ్స్కి, ఎందుకంటే
ఒక అమ్మాయి ఎనీ ఉమెన్ ఫర్ దట్ మ్యాటర్ వెన్ షీ పోలీస్ స్టేషన్కి రావాలంటే తను ఎంతో ఇబ్బందులు గురైతే తప్పితే తను బయటికి రాదు యూజువల్గా మన కల్చర్లో. సో ఒక లేడీ వస్తుంది అని అంటే మాత్రం షీ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ ఫేస్ సమ్ సార్ట్ ఆఫ్ మెంటల్ టార్చర్ ఆర్ మెంటల్ బాధ తను అనుభవించి ఉంటుందే కాబట్టి వస్తుంది అన్నమాట. సో ఎనీ కేస్ వీ టేక్ ఇట్ అప్ విత్ ద సేమ్ ఏంటంటే సెన్సిటివిటీ ఫర్ ఆల్ కేసెస్ ఆర్ ద సేమ్ ఫర్ అస్. ఓకే, సో ద బేసిక్ ఐడియా ఇస్ ఉమెన్ షుడ్ నాట్ బి హరాస్డ్ మోర్. ఓకే ఓకే, పూజిత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. షీ టీమ్స్ ఎలా వర్క్ చేస్తాయి, అలాగే కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించకుండా ఎలా రావచ్చు, మీ నుంచి ఇచ్చే భరోసా ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. నెక్స్ట్ మరో షోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.